అలాగే మహమ్మద్ గారికి ఏసుక్రీస్తుకి మధ్య ఉన్న వ్యత్యాసాలు ఏంటి యా రెండో ప్రశ్నగా మనం చూసుకున్నట్లయితే మన సహోదరులు అడుగుతున్నట్లుగా మహమ్మద్ గారికి ఏసుక్రీస్తు ప్రవారికి మధ్య వ్యత్యాసాలు మహమ్మద్ గారికి యేసుక్రీస్తు ప్రవారికి వ్యత్యాసాలను మనం చెప్పడంలో అంటే అంటే వాళ్ళ అంటే మన ముస్లిం సహోదరుల గ్రంథాల్లో నుంచి మన క్రైస్తవ సహోదరుల గ్రంథాల నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే చాలా చక్కగా అర్థమవుతాయి చాలా పాయింట్లు అంటే మనము సొంతగా కాకుండా గ్రంథాల వెలుగులోనే మనం పరిశీలించుకుందాం అయితే కొంచెం చరిత్ర కొంచెం లైట్గా ఒక నేను కొంచెం చెప్తాను ఒకసారి ఆలకించండి ఇక్కడ ఏంటిదండి మహమ్మద్ ప్రవక్త గారు ఫైవ్ సెవెంటీ ఏడీలో కొరేష్ అనేటువంటి ఒక ట్రైబ్ కొరేష్ అనేటువంటి ఒక ట్రైబ్ ఒక జాతి ప్రజల దగ్గర అయినా కొరేష్ అనేటువంటి ట్రైబ్లో ఆయన జన్మించడం జరిగింది ఫైవ్ సెవెంటీ ఏడీలో అయితే చిన్నప్పుడే తన తల్లిదండ్రులు చనిపోయారు తన తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఆయన అనాథగా పెరిగాడు వాళ్ళ నాన్నగారి పేరు అబ్దుల్లా అమ్మగారి పేరు అమీనా అయితే మహమ్మద్ ప్రవక్త గారు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ అంకుల దగ్గర వాళ్ళ తాతగారి దగ్గర మరి అబూ తాలీబ్ దగ్గర ఎక్కువగా పెరగడం అనేది జరిగింది సో వీళ్ళెలా పెరుగుతున్నప్పుడు ఇతనిలా ఇలా పెరుగుతున్నప్పుడు ఏం జరిగింది అని అంటే చాలాసార్లు మరి ఆయనకి ఒక ఆలోచన వస్తూ ఉండేది ఏంటిదంటే ఒక 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 ఏక దైవారాధన నేను చేయాలి లేకపోతే ఒక మతాన్ని ఒక మతాన్ని లేదా ఒక రాజ్యాన్ని నేను స్థాపించాలనే ఒక ఆలోచనలో ఆయన ఉంటున్నట్లు కూడా మనం చూస్తూ ఉంటాం ఆయన మరి ఖదీజా అనేటువంటి ఒక స్త్రీ దగ్గర ఆయన పనికి కుదిరాడు ఒక అకౌంటెంట్గా పనికి కుదిరాడు అలా పనికి కుదిరిన తర్వాత ఏం జరిగిందని అంటే ఆయన పదిహే ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నలభై సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఖదీజా దగ్గర నమ్మకంగా మరి ఆయన అకౌంటెంట్గా పనిచేస్తున్నప్పుడు మరి ఖదీజాను ఆయన వివాహం చేసుకోవడం అనేది జరిగింది సో అంటే ఖదీజాకి పదిహేను సంవత్సరాలు ఎక్కువ వయసు ఉంది మహమ్మద్ గారి కంటే అంటే మహమ్మద్ గారి కంటే ఖదీజా వయసు పదిహేను సంవత్సరాలు ఆమెను వివాహం చేసుకున్నాడు మరి మహమ్మద్ గారి యొక్క మొట్టమొదటి భార్య పేరు ఖదీజా ఆమె ఫిఫ్టీన్ ఇయర్స్ పెద్దది ఆమెకి చాలా ధనవంతురాలు కాబట్టి ఆయన దగ్గర అకౌంటెంట్గా పనిచేశాడు నమ్మకంగా పనిచేశాడని అల్ అమీన్ అంటే నమ్మకస్తుడు అని పేరు పెట్టి అతని వివాహం చేసుకుని ఆయనకు కావలసినంత ధనము ఖదిజా దగ్గర నుంచి రావడం అనేది జరిగింది సో కాబట్టి ఈయన నెమ్మది నెమ్మదిగా మరి ఆయన ఒక మతాన్ని స్థాపించాలని ఓ ఒక మోనోథియాయిజం అంటే ఏక ఆరాధన ఆ రోజుల్లో చాలామంది బహుదేవత ఆరాధకులు ఉండేవారు చాలామంది విగ్రహాలను పూజించేవారు ఉండేవారు వీళ్ళందరినీ కూడా ఒక తాటి కింద తీసుకొచ్చి వీళ్ళని మరి ఒక మతం స్థాపించాలని ఒక ఇస్లాం మతాన్ని స్థాపించి ఆ ఇస్లాం మతానికి మూలకారకుడిగా మూల పురుషుడిగా మహమ్మద్ గారు ఉన్నారు సో ఈయన మరి ఇక్కడ కొన్ని వచ్చినా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడండి ఈయన ఎలాంటి అద్భుతాలు కూడా చేసినట్లుగా మరి మనకి ఖురాన్ గ్రంథంలో ఎక్కడో కూడా కనిపించదు అలాగే ఈయన చెప్పే బోధ ఏంటంటే ఫైవ్ పిల్లర్స్ ఆఫ్ ఇస్లాం అంటే మరి షహద అంటే కలీమా చెప్పడము రోజా పాటించడం అంటే ఉపవాసం ఉండడము సలాత్ అంటే ఐదు పూటలు కూడా మరి ప్రార్థనలు చేయడము నమాజ్ చేయడము అలాగే మరి ఇంకా చెప్పాలంటే హజ్ యాత్రకి వెళ్ళడము జకాత్ చేయడము అంటే దాన ధర్మాలు చేయడము ఈ ఐదు పిల్లర్స్ ఈ ఫైవ్ పిల్లర్స్ కనుక వాళ్ళు మరి పాటిస్తే వాళ్ళకి అది అది ఒక విధిగా ఈయన నిర్మించాడు అయితే ఇక్కడ మనం గమనించవలసిన వాళ్ళు ఏంటిదంటే ఈ రీతిగా మతాన్ని స్థాపించి ఆయన ఒక సైన్యాన్ని తయారు చేసుకుని యుద్ధాలు చేసి ఇంకా చాలా పెద్ద చరిత్ర ఉంటుంది సో ఇది షార్ట్గా మీకు చెప్తా ఉన్నాను సో ఆయన అనేక మంది యుద్ధాలు చేసి అనేక మందిని యుద్ధాలు చేసి ఆ యుద్ధాలు చేసినప్పుడు వాళ్ళ భార్యలు కూడా ఆయన మరి చెరపట్టుకుని చాలామందిని వివాహం చేసుకున్నట్లుగా సఫియా బిన్ హంట్ర కానివ్వండి ఇంకా చాలా మందిని వివాహం చేసుకున్నట్లుగా కూడా చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది అంటే ఒక మతం స్థాపించడము యుద్ధాలు చేయడము మరి వేరే రాజుల యొక్క భార్యలను వివాహం చేసుకోవడం అనేది మరి మహమ్మద్ గారి యొక్క జీవిత చరిత్ర అంతట్లో కూడా మనం చూస్తూ ఉంటాం అలాగే మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే కనుక ఈయన చిట్ట చివరి ప్రవక్తగా కూడా మరి ఆయన ఎక్కువగా తన గురించి తను చెప్పుకోవడము తన గురించి చాలా విషయాలు తెలియజేసుకోవడం కూడా తెలియజేస్తూ ఉంటుంది ఈయన అంతం ఎలా జరిగింది అని అంటే మదీనాలో ఒక విషము విషపూరితమైనటువంటి వాటిని తాగడం వల్ల ఆయన చనిపోయాడు ఆయన మదీనాలో ఆయన మక్కాలో జన్మించి మదీనాలో ఆయన సమాధి చేయబడ్డాడు ఇది మహమ్మద్ గారి గురించి బ్రీఫ్గా మనం చెప్పాలంటే ఏసుక్రీస్తు గారి గురించి మనం చెప్పాలి ఏంటంటే యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రవారు కన్యమారిక పుట్టడం ద్వారా అంటే ఆయన పుట్టుకలో ఎక్కడ కూడా పాపం లేదు ఆయన పుట్టుకలో పాపం లేదని కురాన్ గ్రంథంలోనూ చాలా గ్రంథ చాలా విషయాలు కూడా మనం తెలియజేస్తూ ఉంటాం తెలియజేస్తూ ఉంటాయి ఈ గ్రంథాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రవారు కూడా మరి తన యొక్క పరిశుద్ధ విషయంలో ముప్పై మూడు సంవత్సరాల ముప్పై మూడున్నర సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా ఆయనలో పాపం పాపమున్నదే అనేది ఎవరు కూడా నిరూపించలేకపోయారు ఇక్కడ చూడండి ఏసుక్రీస్తు దైవ దైవకుమారుడుగా లేఖనాల వెలుగులో ఆయన నిరూపించబడ్డాడు తర్వాత ఆయన అనేకమైన అద్భుతాలు చేశాడు అనేకమైన సూచక్రియలు ఆయన చేశాడు అనేకమంది ఆకలి తీర్చాడు చనిపోయిన వారిని బ్రతికించాడు గుడ్డు వారికి చూపునిచ్చాడు మూగవారికి మాటలు ఇచ్చాడు ఇన్ని అద్భుత కార్యాలు చేసినటువంటి ఏసుక్రీస్తు ప్రవారు ఖచ్చితంగా దేవునికి ఉండవలసిన లక్షణాలు ఆయనకున్నాయి కాబట్టి ఆయన దేవుడుగా మనం చెప్పొచ్చు కానీ ప్రవక్త గారు మహమ్మద్ ప్రవక్త గారు ఎక్కడ కూడా అద్భుతాలు చేసినట్లు కూడా ఇక్కడ చెప్పబడట్లేదు ఇంకా చూసుకున్నట్లయితే మరి ఒక అంటే ఆచారబద్ధంగా ఈ ఈ ఫైవ్ పిల్లర్స్ పాటిస్తేనే మరి జన్నత్ లేదా మోక్షం లేదా పరలోకం పోతామని చెప్పేసి మహమ్మద్ గారు చెప్పారు కానీ ఏసుక్రీస్తు ప్రభు ఏంటిదంటే ఏసు ప్రభు అని తన నోటితో ఒప్పుకుని దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేవనెత్తేనని మరి హృదయమందు విశ్వసించినట్లా అతనికి రక్షణ కలుగును అంటే ఏసుక్రీస్తు వారి ద్వారానే రక్షణ ఉందని రోమిన్ రాసిన పత్రిక పదవ అధ్యాయం తొమ్మిదవచ్చిన ప్రకారం మనకు తెలుస్తుంది ఇప్పుడు ఈ వీళ్ళిద్దరికీ కూడా మరి వ్యత్యాసాలు మనం చూస్తున్నప్పుడు ఈయన ఆచార సంబంధమైనటువంటి వాటి ద్వారా మరి మరి పరలోక రాజ్యానికి నిత్య జీవానికి మోక్షం ఉంటుందని ఆయన చెప్తా కానీ ఏసుక్రీస్తు పర వారి యొక్క జీవితం చూస్తుంటే కనుక తానే ఒక మార్గం అయ్యాడు జీవితాన్నే ఒక పణంగా పెట్టాడు ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక ఆయన మరి మరియా ఏసేపులకు తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు వాళ్ళ సంరక్షణలో ఆయన పెరగడము మరి కన్యమరీకి పుట్టడము మరి ప్రవచనాలన్నీ కూడా ఆయన గురించి ఏదైతే మరి బైబిల్ గ్రంథంలో ప్రవచనాలు ఉన్నాయో ఆ అన్నీ కూడా నెరవేర్పు రావడము ఇవన్నీ కూడా చాలా చక్కగా జరిగాయి తర్వాత ఆయన ఎరుషలేంలో మరి మత పెద్దల ద్వారా అనేకమైనటువంటి ఏదో మతానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు అనేటువంటి ఉద్దేశంతో ఆయన సిలువ వేశారు కానీ లేఖనం ఏం చెప్తుంది అని అంటే ఆయన సిలువలో చనిపోవడం ద్వారా మధుర వ్యవహార పత్రిక ఉపాధ్యం ఏడవచ్చును కానివ్వండి లేకపోతే ఏబ్రిల్ రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం కానివ్వండి ఇంకా చాలా చాలా రోమిలు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడులో వచ్చిన కూడా మన పాపం వచ్చిన జీతము మరణము అయితే ప్రభుని ఏసుక్రీస్తు ద్వారా ఆయన యొక్క కృప ద్వారా మనకి నిత్య ఉంది అని చెప్పి ఏసుక్రీస్తు రక్తం ద్వారా ప్రతి పాపము క్షమించబడుతుంది అని చెప్పి చాలా లేఖనాలు ఒకటి కాదు ఎన్నో లేఖనాల ద్వారా ఏసుక్రీస్తు యొక్క దైవత్వం లేదా యేసుక్రీస్తు యొక్క మరణం సిలువ మరణం ద్వారా పాపక్షమాపణ ఉంది అని చెప్పేసి మనం చెప్పొచ్చు చరిత్రలో కూడా మనం చూసుకున్నట్లయితే ఏసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి సమాధిలో పెట్టబడి మూడు దినముల తర్వాత లేచారు ఆయన ఆరంభము అద్భుతంగా ఉంది ఆయన ముగింపు కూడా అద్భుతంగా ఉంది అంటే ఆయన ముగింపు అంటే కేవలం భౌతికంగా ఆయన ఆయన సమాధిలో పెట్టబడి మూడు దినముల తర్వాత మళ్ళా తిరిగి లేచి ఆయన ప్రేమరాజ్యాన్ని స్థాపించి ఈ రోజున అనేకులు వారి పాపము ద్వారా లేకపోతే వారి యొక్క భయంకరమైనటువంటి విచ్చలవిడి జీవితం ద్వారా పాపం ద్వారా పతన స్థితిలో ఉన్న వారికి ఆయన రక్షకుడయ్యాడు ఆయన అనేకులను ఆయన ఆదరించి ప్రతి ఒక్క పాపులను కూడా ఆయన ఏం చేశాడంటే లేవనెత్తాడు అది యేసుక్రీస్తు ఉన్నటువంటి గొప్పతనం ఇప్పుడు మహమ్మద్ గారి యొక్క జీవితంలో చూసినట్లయితే కనుక ఇప్పటివరకు మనం అనేక విషయాలు చూసుకున్నాం సో ఆయన ఒక ఒక స్థాపన ఒక మత స్థాపన మాత్రమే ఆయన చేయగలిగారు దాని ద్వారా వన్ పాయింట్ సెవెన్ బిలియన్ పీపులను మరి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక మతాన్ని స్థాపించడం అనేది ఆయన జరిగింది సో ఇద్దరు యొక్క మధ్య వ్యత్యాసాలు మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరు దైవ లక్షణాలు కలిగి ఉన్నారు ఎవరు మానవ లక్షణాలు కలిగి ఉన్నారు అనేటువంటి విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి సో ఏసుక్రీస్తు ప్రభు ఆయన చేసిన క్రియలు ఆయన చేసిన జీవితం ఆయన ఆయన యొక్క జీవితం ద్వారా ఆయన దేవుడిగా మనము చెప్పడానికి ఆస్కారం ఉంటుంది సో ఇవి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి మరి వ్యత్యాసాలు అయితే వాళ్ళు చేసిన బోధల ద్వారా కూడా వాళ్ళ యొక్క వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏంటిదో మరి వీడియో చూస్తున్నటువంటి మీరే ఒక కంక్లూజన్కి మీరు రావచ్చు ఈ స్క్రీన్ మీద ఉన్న నేను చదువుతున్నాను ఒకసారి మీరు చూడండి సన్మార్గం వైపు నడిపించగలిగినటువంటి మరి ఆ యొక్క సత్పురుషుని ఉండవలసిన లక్షణాలు మనం ఎలా ఉండాలంటే వారు చేసిన బోధల ద్వారా మనకు అర్థమవుతుంది వాళ్ళు ఏ బోధ చేస్తారో దానిని బట్టి వాళ్ళని మనము మరి సన్మార్గానికి నిత్య జీవానికి ఎవరు మార్గం చూపించగలుగుతారో కూడా మనకి అర్థమవుతుంది సో కాబట్టి ఈ ప్రశ్నకి మనం సమాధానం చూస్తున్నప్పుడు మహమ్మద్ గారు చేసిన బోధ యేసుక్రీస్తు వారు చేసిన బోధ ఈ రెండింటినీ మీ ముందు నేను వచ్చినాలన్నింటిని కూడా చదువుతూ ఉంటాను స్క్రీన్ మీద ఉన్నాయి మీరు ఒకసారి చూస్తూ ఉండండి యోహన్ సువార్త పదిహేనవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వచ్చిన వాళ్ళు ఇలా ఎలా ఉంది లోకం మిమ్మను ద్వేషించినడలా మీ కంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని అందుచేతనే లోకం మిమ్మను ద్వేషించున్నది దాసుడు తన కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నది లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మను కూడా హింసించురు నా మాట గైకోనని ఎడల మీ మాట కూడా గైకొందురు అయితే వారు నన్ను పంపిన వాడిని ఎరుగురు గనుక నా నామం నిమిత్తం వీటన్నిటిని మీకు చేదు చేదురు అని ఉంది అంటే నన్ను నన్ను హింసిస్తున్నారు కనుక మిమ్మల్ని కూడా ఖచ్చితంగా హింసిస్తారు సత్యము చెప్పే ప్రతి ఒక్కరిని కూడా హింసిస్తారని ప్రభు ఇక్కడ చెప్తా ఉన్నారు అంటే వాళ్ళని క్షమించండి అని కూడా ఈ మాటల్లో అర్థం మనకు కనబడుతూ ఉంటుంది అదే మరి ప్రవక్త గారు ఏమన్నారు అనేటువంటి మాటను మనం చూస్తున్నట్లయితే కనుక సురా అహ్మద్ నలభై ఏడవ అధ్యాయము మరి నాలుగవ ఆయత నుంచి కనుక మనం చూసినట్లయితే కనుక కనుక మీరు ఈ అవిశ్వాసులతో తలపడినప్పుడు వారి మెడలను ఖండించడమే మీరు చేయవలసిన మొదటి పని చివరకు మీరు వారిని పూర్తిగా అణచివేసిన తర్వాత ఖైదీలను గట్టిగా బంధించండి ఆ తర్వాత వారికి మేలైనా చేయండి లేదా వారి నుండి పరిహారం తీసుకుని వదిలివేయండి మీకు ఇలా చేసే అధికారము ఉంది అంటే చూడండి ఇక్కడ ఏం కనబడుతుందంటే ఇది మీరు యుద్ధంలో చేయవలసినటువంటి పని లేదా ఇది మీరు చేయవలసినటువంటి పని ఇక్కడ అవిశ్వాసులు తో అవిశ్వాసులు మనల్ని హింసించినప్పుడు నన్ను హింసించారు కాబట్టి మిమ్మల్ని కూడా ఖచ్చితంగా లోకం మిమ్మల్ని హింసిస్తుందని యేసుక్రీస్తు వారి యొక్క బోధల్లో ఉంది మహమ్మద్ గారి యొక్క బోధల్లో ఏముంది అని అంటే ఆయన మరి అవిశ్వాసులను మీరు మెడలను ఖండించండి మీరు చేయవలసిన అది మొదటి పని తర్వాత మీరు వారిని గట్టిగా బంధించండి అనేటువంటి మాటలను కూడా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం అలాగే మార్క్సు వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి వచ్చిన కనుక మనం చూసుకున్నట్లయితే అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇజ్రాయేల్ వినుము మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభువు నీవు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మంతోను నీ పూర్ణ వివేకంతోనూ నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభును ప్రేమింపాలనేది ప్రధానమైన ఆజ్ఞ రెండవది నీవు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపాలన్నది రెండవ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు ఇంత ప్రేమపూర్వకమైనటువంటి బోధ చేసింది యేసుక్రీస్తు ప్రభారు మార్క్సు వార్త అధ్యాయం సాక్షిగా అలాగే మహమ్మద్ గారు ఏం చెప్తున్నారు ఇక్కడ మనము చూద్దాం సుర అరవై అధ్యాయము ఒకటో వచ్చినా చూసుకున్నట్లయితే విశ్వసించిన ఓ ప్రజలారా మీరు గనక నా మార్గంలో జీహాదు చేయడానికి నా ప్రసన్నతను పొందడానికి బయలుదేరినప్పుడు నాకు నీకు శత్రులైన వారితో స్నేహం చేయకండి అంటే వారిని ద్వేషించండి అనేటువంటి మాటలను కనిపిస్తూ అంటే ఇక్కడ యేసు ప్రభుము మీ శత్రువులను సైతం మిమ్మల్ని మీలాగే ప్రేమించను అన్నారు ఇక్కడేమో మరి మీ శత్రువులను మీరు ద్వేషించండి అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మతేసు వార్త ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినలో నీ కుడి చెంప మీద కొట్టువాడికి నీ ఎడమ చెంప కూడా చూపించు అని ఉంది అదే సుర ఆల్ నిసా నాలుగో అధ్యాయం ఎనభై తొమ్మిది వచ్చినాలో చూసుకున్నట్లయితే కనుక మీ శత్రువులను మీరు బంధించండి అనే మాట కనబడుతుంది సువార్త ఏడో అధ్యాయం ఒకటి వచ్చినాలో చూసుకున్నట్లయితే కనుక మీరు తీర్పు తీర్చకుడి అని ప్రభు చెప్తున్నాడు కానీ సుర ఆల్ మైదా ఐదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినాలో చూసుకున్నట్లయితే కనుక అక్కడ ఏం కనబడుతుంది మనకి దొంగ స్త్రీ దొంగ స్త్రీ అయినా పురుషుడైనా ఉభయలు చేతులు చేతులు నరకండి అంటే వాళ్ళని తీర్పు తీర్చండి వాళ్ళని ఖండించండి అని చెప్పేసి ఇక్కడ మనకి కనబడుతుంది యోహాన్ సువర్త ఎంత అధ్యయోచంలో మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయండి అని చెప్పి పాపం చేత పడ్డబడినటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చినప్పుడు అక్కడ యేసు కనపరిచినటువంటి మరి ఔదర్యం ఆయన కౌనత్యాన్ని ఎంత గొప్పగా చెప్పుకున్నా సరే అసలు మనకి మాటలు సరిపో ఏసుక్రీస్తు ప్రవారు మరి పాపం చేత పట్టబడిన స్త్రీ వచ్చినప్పుడు అందరు రాళ్ళ చేత కొడుతున్నప్పుడు మరి ఆయన ఏమన్నాడండి అక్కడ అందరు కూడా రాళ్ళ చేత కొడుతుండే ఏమన్నారు అంద అందరు ప్రభువారు మీలో పాపం వాడెవడో వాడు మొదటి రాయి వేయండి అని చెప్పగానే ఎవరికీ ధైర్యం సాలేదు కనుక ఎవరికి వాళ్ళు ఆయనకి వెళ్ళిపోయారు ఎందుకంటే వారిలో కూడా ఎవరు నిజమైన పరిశుద్ధులు ఎవరు లేరు యేసుక్రీస్తు ప్రభు వారు తప్ప పరిశుద్ధులు ఎవరు కూడా ఈ భూమి మీద లేరు మనుషులుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పాపం చేసిన వారే పాపం చేసిన వారు కాబట్టి ఇక్కడ చూడండి అదే మాట మహమ్మద్ గారి విషయంలో కనుక చూస్తున్నట్లయితే సురా అన్ నూర్ ఇరవై నాలుగో అధ్యాయము రెండు నుంచి ఐదు వచ్చినట్లు చూస్తున్నట్లయితే కనుక ఒకవేళ జారత్వం చేత ఎవరైనా పట్టబడినట్లయితే వారిని కొట్టండి వారిని తరమండి అనేటువంటి మాటలు కూడా ఇక్కడ మనకి కనబడతా ఉన్నాయి సో కాబట్టి ఈ ఈ వచనాలన్నింటిలో నుంచి మనం చూసుకున్నట్లయితే మరి యేసుక్రీస్తు వారి యొక్క బోధకి మహమ్మద్ గారి యొక్క బోధని మీరు ఒకసారి పరిశీలించండి ఈ రెండింటి నుంచి పరిశీలించిన తర్వాత ఎవరు మరి నిజమైనటువంటి నిత్య జీవానికి లేదా సన్మార్గానికి కారకులో మీరు ఒకసారి ఆలోచించవలసిందిగా మరి మనం చేస్తున్నాను